శ్రీ శారదా పీఠాధిపతి జన్మదిన పూజలు రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదేశాలు ఇవ్వడం దురదృష్టకరమని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శారదా పీఠాధిపతి వైఎస్ఆర్సీపీ ఏజెంట్ అని అతనికి స్వామీజీ లక్షణాలు ఏమీ లేవని స్వామీజీపై బండారు విసరులు. రాష్ట్రంలో ఎంతో మందికి పీఠాధిపతులు ఉన్నారు, వారందరికీ ప్రభుత్వం దేవాలయాలలో జన్మదిన పూజలు చేస్తుందా అని బండారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు హిందూ కోసం ధర్మం కోసం పోరాడే స్వామిని వేదని గుర్తించలేదు, పార్టీ కోసం పోరాడే స్వామిని మీరు గుర్తిస్తారు. వైఎస్ఆర్ స్వామి అని మీకు ఫస్ట్ నేను చెప్తున్నా కాన్షియస్. ఈ నియోజకవర్గం నేను చెప్తున్నా మీ స్వరూపానంద స్వామి స్వామి కాదు, ఆయన ఒక వైసీపీ స్వామి, వైసీపీ నాయకుడిగా ఇంట్లో మకాం, అక్కడే వాళ్ళ పూజలు, అక్కడే వాళ్ళ పురస్కారాలు. మీ మిగతా పార్టీ ఎందుకు వెళ్ళావు అని చెప్పి ఇలాంటి తప్పు విధానాలు మాట్లాడద్దు అని చెప్తూ నిన్న. రెండోది శారదాపీఠం స్వామి, నీకు స్వామి వీళ్ళందరూ పీఠాలు కావా? నువ్వు మంత్రిగా నువ్వు హిందూ ధర్మాన్ని కాపాడాలి కదా, అందరు స్వామిని గౌరవాలి కదా. మరి ఎందుకు వీళ్ళు ఎస్కార్ట్ ఇచ్చావు? ఎవరైనా స్వామికి ఈ దేశంలో ఎవరికైనా ఎస్కార్ట్లు ఉన్నాయా? పోలీస్ ఫిక్టింగ్ ఉందా? ఎందుకే పోలీస్ ఫిక్టింగ్? మంచి కూడా ఇచ్చావు నువ్వు ఏమైనా స్వామి? ఇది శారదాపీఠం, శారదాపీఠం కదా, శారదాపీఠం స్వామికి స్వరూపానంద స్వామికి నువ్వు క్యాబినెట్ దాకా ఇచ్చావా చెప్పు. అవగాహన లేకుండా ఏదో బుద్ధులను మాట్లాడుతావు. మంత్రి అని కనీసంగా నీకు దేవాదాయ ధర్మాదాయ చట్టం తెలుసా? అవగాహన లేక మాట్లాడుతున్నావా నువ్వు? స్వామీజీలకి ఎవరంటే ఆశీర్వాదం తీసుకోవచ్చు, కానీ ఎంతమంది స్వామీజీలకు నువ్వు ఇలాగ నువ్వు పూజ చేయిస్తావు? రేపు సింజయర్ స్వామి పుట్టినరోజు వస్తుంది, జీవో ఇస్తావా? రేపు గణపతి సత్యనారాయణ స్వామి పూజ వస్తుంది, నువ్వు జీవో ఇస్తావా? రేపు పరిపూర్ణంద స్వామి వస్తుంది, నువ్వు జీవో ఇస్తావా? సరస్వతి స్వామి నుంచి వస్తుంది, నువ్వు జీవో ఇస్తావా చెప్పయ్యా. ఏదో స్వామీజీని ఏదైతే పుట్టినరోజుగా దేవాలయాలకి పూజ చేయమని మేము మా పార్టీ విమర్శించారో దానికంటే మీరు మీరు స్వామీజీ ఆశీర్వచనం తీసుకోలేదా? మేము స్వామీజీని మేము ఆశీర్వచనం తీసుకోవద్దాం లేదు. స్వామీజీ గౌరవం అన్నాం.